शांति मुरली डेट ट्वेंटी एट ट्वेल्व ट्वेंटी बच्चे चैरिटी बिगिंस एट होम अर्थात पहले खुद आत्मा अभिमानी बनने की मेहनत करो फिर दूसरों को कहो आत्मा समझकर आत्मा को ज्ञान दो జ్ఞాన్ తల్వార్మే జౌహార్ అజాయగా మధురమైన పిల్లలు ఏదైనా ముందు ఇంటి నుండే ప్రారంభించాలి అంటే స్వయం ముందు ఆత్మాభిమానిగా అయ్యే శ్రమ చేయండి అప్పుడు ఇతరులకి చెప్పండి ఆత్మాని భావించి ఆత్మ యొక్క జ్ఞానం ఇచ్చినట్లయితే జ్ఞానం అనే ఖడ్గానికి పదును వస్తుంది అంటున్నారు బాబా ఏదైనా ముందు ఇంటి నుండే ప్రారంభించాలి అంటే స్వయం ముందు ఆత్మాభిమానిగా అయ్యే శ్రమ చేయండి ఇతరులకి చెప్పడం ద్వారా జ్ఞానం అనే ఖడ్గానికి పదును వస్తుంది అని చెప్తున్నారు బాబా ప్రశ్న సంగం యొక్క దో మెహనత్ కర్నేసే సత్యుగి మాలిక్ బంజాయింగంలో ఏ రెండు విషయాల యొక్క శ్రమ చేసినట్లయితే సత్యుగి సింహాసనానికి మాలికలు అవుతారు ఈ సంగమయుగంలో यह रे विषयाल श्रम चलते सत्युगी सिंहासना की मालिकल उत्तर पहला दुख सुख निंदा स्तुति में समान स्थिति रहे यह मेहनत करो कोई भी कुछ उल्टा सुल्टा बोले क्रोध करे तो तुम चुप हो जाओ కబీబీ ముక్కి తాలి నెహీ బచావు పాయింట్ నెంబర్ వన్ దుఃఖం సుఖం నింద స్థుతి ఈ రెండిటిలో కూడా సమానమైన స్థితి ఉండే మెహనత్ శ్రమ చేయండి అంటున్నారు దుఃఖాలు ఎవరైనా నింద చేయొచ్చు మనల్ని పొగడొచ్చు కూడా ఈ రెండు విషయాలు వచ్చినప్పుడు సమానంగా ఉండేటటువంటి స్థితిని మెయింటైన్ చేయాలి అంటున్నారు బాబా ఒకవేళ ఎవరైనా ఉల్టా సుల్టా మాటలు మాట్లాడినట్లయితే కోపంలోకి రాకండి మీరు మౌనంగా ఉండిపోండి నోటి యొక్క చప్పట్లు మ్రోగకూడదు అని చెప్తున్నారు బాబా అంటే వాళ్ళేదో అన్నారని మనం కూడా అనేస్తే అక్కడ పెరిగిపోతుంది కదా పోట్లాట అనేది అందుకే బాబా ఏం చెప్తున్నారు నోటి యొక్క చప్పట్లు నోగకూడదు దూసరా అంకుంకి సివిల్ బనావో క్రిమినల్ ఐ బిల్కుల్ సమాప్జాయి హ ఆత్మా బాయి బాయి హై ఆత్మా సమజకర జ్ఞాన దో ఆత్మా అభిమాని బన్నేకి మెహన క సత్యుగి తక్తకే మాలిక్ బంజాయింగే ఇంకా రెండో పాయింట్ ఏంటంటే ఈ యొక్క కళ్ళను శుద్ధంగా చేసుకోండి అశుద్ధత అనేది సమాప్తి అయిపోవాలి మేము ఆత్మ సోదరులమే అంటే స్వయాన్ని ఆత్మాని భావించి ఆత్మలకు ఆత్మీక జ్ఞానం ఇచ్చే శ్రమ చేయండి ఆటోమేటిక్గా సత్యయుగ తక్త్ కి అంటే సత్యయుగ సింహాసనానికి মালিকల అవుతారు అని చెప్తున్నారు బాబా సంపూర్ణ పవిత్ర बनने वाले ही गद्दी नशीन बनते हैं एवरीते पूर्ति संपूर्ण पवित्रలుగాయే శ్రమ చేస్తారో వారి తక్త్ నశేన్ సింహాసన అధికారులుగా అవుతారు ॐ शांति روحانی बाप روحانی బచ్చం సే baat karte hain तुम को ए तीसरा नेत्र मिला है, जिसको ज्ञान का నేత్ర भी कहा जाता है उनसे तुम देखते हो अपने అప్పు को బాబా ఏం చెప్తున్నారంటే ఆత్మిక తండ్రి ఆత్మిక పిల్లలతో మాట్లాడుతున్నారు మీకు మూడో నేత్రం కూడా లభించి ఉంది దీని ద్వారా మీరు ఆత్మల్ని చూస్తారు దీన్నే ఏమని చెప్తారంటే మూడవ నేత్రము అని స్వయాన్ని ఆత్మాని భావించి ఆత్మల్ని చూసే ప్రాక్టీస్ చేయండి అని చెప్తున్నారు బాబా మీ సోదరులు కదా ఆత్మలు అంటే ఇది బుద్ధి ద్వారా అర్థం చేసుకోవలసినటువంటి విషయం మీరు స్వయాన్ని ఆత్మాని ఎంతగా భావిస్తూ ఉంటారో ఈ కర్మేంద్రియాలు కూడా అచంచలంగా ఉంటాయి చంచలం కావు అని చెప్తున్నారు బాబా ఇలా మీరు ప్రాక్టీస్ చేస్తూ ఉన్నట్లయితే ఈ కళ్ళు ఏవైతే ఉన్నాయో శుద్ధమైపోతాయి అశుద్ధత అనేది సమాప్తి అయిపోతుంది బాప్కైతే హే విశ్వకా మాలిక్ బన్నేకే మెహనత్తో కర్నీ పడిగేనా బాబా చెప్తూ ఉంటారు ఈ విశ్వానికే మాలికలు అవ్వాలి అంటే శ్రమ అయితే చెయ్యాలి కదా తో అభి ఏ మెహనత్ కరు మెహనత్ కర్నేకేలియ ాబా నయీ నయీ గు పాయింట్ సునాత్యే తో అబి అప్కో బాయి బాయి సమస్కర్ జ్ఞాన్ దేనికి ఆదత్ డాలనీ హే అయితే ఇప్పుడు మనం చేయవలసిన శ్రమ ఏంటి ఆత్మాని భావించి సోదరాత్మలు వేరు అని భావించడం ఇది అలవాటు చేసుకోండి బాబా అయితే మనకి కొత్త కొత్త పాయింట్స్ వినిపిస్తూ ఉంటారు అతి గుహ్యమైన విషయాలు గాయనం కూడా ఉంది కదా బాబా చెప్తున్నారు మనందరం కూడా సోదరులమే ఈ ప్రాక్టీస్ అనేది పక్కా అయిపోవాలి అని చెప్తున్నారు అవి తుమ్ సచే సచే బ్రదర్స్ హోనా క్యూకి కో జాన్తే హో బాప్ తుమ్ సాత్ సర్వీస్ కర్రహీహే పిల్లలైనా మీకు తెలుసు మనందరం కూడా పరస్పరం సోదరులమే అని ఇది గుర్తుంటుంది కదా బాబా తెలియచేస్తున్నారు పిల్లలకి బాబా ఇప్పుడు వచ్చిందే పిల్లలతో పాటు సేవ చేయడం కోసం హిమ్మతే బచ్చే మదదే బాబ్ ధైర్యం పిల్లలు వహించినట్లయితే బాబా తప్పనిసరిగా సహయోగం అందిస్తారు తో బాప్ ఆఖరికే ఏ హిమ్మత్ దేతీహే సర్వీస్ కర్నేకి తో ఏ సహజ్ హువాహేనా అయితే ఇప్పుడు బాబా వచ్చి మనకి చాలా సహయోగం ఇస్తున్నారు అంటే సేవ చేసేటటువంటి ధైర్యం ఇస్తున్నారు అంటే సహయోగం అయినట్లే కదా అంటే ఎందుకు ఇంకా చింతించడం అని చెప్తున్నారు బాబా అందుకే ఈ గాయనం ఉంది ధైర్యం మీదైతే సహయోగం బాబాది రోజు కూడా ఈ ప్రాక్టీస్ చేస్తూ ఉండండి సోమర్లుగా అవ్వకండి అంటున్నారు బాబా ఏ నయీ నయీ పాయింట్స్ బచోంకో మిల్తీహే బే జాన్తీహే హం బాయ్యంకో బాబా పడారి హే ఆత్మ ఏం పడతీహే रूहानी नॉलेज है హేనా ఎప్పుడు సోమర్లుగా అవ్వకూడదు ఎందుకంటే బాబా రోజు మనకి కొత్త కొత్త పాయింట్స్ వినిపిస్తూ ఉంటారు బాబా స్వయం మనకి చదివిస్తున్నారు కదా అంటే సోదరులైనటువంటి మనందరినీ బాబా చదివిస్తున్నారు అయితే చదువుకునేది ఎవరు ఆత్మ ఆత్మే చదువుతుంది అందుకే దీన్ని ఏమని చెప్తారు రుహానీ నాలెజ్ ఆత్మిక జ్ఞానం స్పిరిచువల్ నాలెడ్జ్ అని కూడా చెప్తారు ఆధ్యాత్మిక జ్ఞానము అని సిర్ఫ్ ఇస్ సమయ రుహానీ నాలెజ్ రుహానీ బాప్ సే మిల్తే క్యూకి బాప్ ఆతే సంగమ యుగపర్ జబ్బి సృష్టి బదల్తే హే రూహానీ నాలెజ్ బీహే జబ్ సృష్టి है अपने को आत्मा समझो ఈ సృష్టి మారేటటువంటి సమయం ఎప్పుడైతే వస్తుందో బాబా ఆ సమయంలో వచ్చి ఈ ఆత్మిక జ్ఞానం ఇవ్వడం జరుగుతుంది ఈ సంగమ యుగంలో స్వయాన్ని ఆత్మాని భావించి ఆత్మల్ని చూసే ప్రాక్టీస్ చేయండి అని చెప్తున్నారు బాబా దీన్ని ఆత్మిక జ్ఞానము అంటారు ఈ సృష్టి మారేటటువంటి సమయం కదా ఇది అందుకే ఈ సమయంలో బాబా వచ్చి అర్థం చేయిస్తున్నారు ఆత్మా నంగి ఆయితీనా యహా ఫిర్ శరీర్ ధారణ కర్తి హే సురుసే అబ్ తక్ ఆత్మనే చౌరాసి జన్మ లే పరంటు నెంబర్ వార్ జో జైసే ఆయే హోంగే ఓ వైసేహి జ్ఞాన్ యోగ్య మెహనత్ కరెంగే ఆత్మలు వాస్తవానికి అశరీరీగా వచ్చాయి ఒంటరిగా వచ్చాయి మళ్ళీ తిరిగి అలాగే వెళ్ళాలి ఇక్కడికి వచ్చిన తరువాత శరీరాన్ని ధారణ చేయడం జరిగింది అయితే స్టార్టింగ్ నుండి ఇప్పటి కంప్లీట్గా ఎనభై నాలుగు జన్మలు తీసుకోవడం జరిగింది ఈ సమయంలో బాబా తెలియచేస్తున్నారు మీరు నెంబర్ వారి పురుషార్థం అనుసారంగా జ్ఞాన యోగాల యొక్క శ్రమ చేస్తూ ఉన్నారు అందరూ ఒకే విధంగా చేయరు కదా నెంబర్ వారి పురుషార్థం అనుసారం అని చెప్తున్నారు బాబా అయితే మిమ్మల్ని మీరు చూసుకోండి మేము ఎంత శ్రమ చేస్తున్నాము అని దేక్తే బిహేనా జేసే జిస్సే కల్ప పేహేజో పురుషార్థ కియా మెహనత్ కియా ओ अभी भी ऐसे ही मेहनत करते हैं इधर है गमन जरूरत कलपकृत एवरू पुरुषार्थम चो इपड़कूड़ा अदे विधा जो अपने लिए मेहनत करनी है दूसरे कोई के लिए तो नहीं करनी होती है तो अपने को ही आत्मा समझ करके अपने साथ मेहनत करनी है श्रम ची इतर कोसम मन चेदी అందుకే బాబా ఏం చెప్తున్నారు ఇతరుల కోసం మనం పురుషార్థం చేసేది లేదు అందుకే ఈ సామెత వాడుతూ ఉంటారు కదా ఏదైనా ముందు ఇంటి నుండి ప్రారంభించాలి అని స్వయాన్ని ఆత్మ అనే ప్రాక్టీస్ చేస్తూ ఉండండి ఆ తర్వాత ఇతరులకి అర్థం చేయించండి అని చెప్తున్నారు బాబా అప్నే కో ఆత్మ సమస్కర్కే ఆత్మకో జ్ఞాన్ దేంగే తో దూసరి జ్ఞాన్ తల్వార్మే జౌహార్ రెహేగా మెహనత్తోహేనా తో జరూర్ కూర్చున్నా కూర్చో సహన్ కరణ పడతాయి ఎప్పుడైతే స్వయం ముందు మనల్ని మనం ఆత్మ అనే శ్రమ చేస్తామో ఆత్మగా భావించే శ్రమ ఇతరులకి అర్థం చేయించడం ద్వారా బాణం తగులుతుంది గురు తగులుతుంది అంటున్నారు బాబా ఎందుకంటే స్వయం ఆత్మాని భావించినప్పుడే కదా జ్ఞానం అనే ఖడ్గానికి స్మృతి అనే పదును అనేది ఉంటుంది यदि श्रम तो कुड़कुना विषय ये मात्र चाली तो जरूर कुछ ना कुछ सहन कर करना पड़ता है इस समय दुख सुख निंदा स्तुति मान अवमान ये सब थोड़ा बहुत सहन करना पड़ता है तो जब भी कोई उल्टा सुल्टा बोलते हैं तो कहते हैं चुप हो जाओ जब कोई चुप कर देते तो पीछे कोई गुस्सा क्या करेंगे జబ్ हैं బాత్ दूसरा भी దూసరా బి బాత్ కర్తే ताली नहीं నహి हैं అయితే బాబా అర్థం చేయిస్తున్నారు ఒకవేళ ఎవరైనా మిమ్మల్ని ఉల్టా సుల్టా మాటలతో ఏమైనా అన్నా మీరు మౌనంగా ఉండిపోండి మీరు కూడా మాట్లాడితేనే కదా వారికి కోపం వచ్చేది మీరు మౌనంగా ఉండిపోతే వారికి కోపం వచ్చి మాత్రం ఏం చేయగలరు ఎలా వస్తుంది కోపం అందుకే ఇది ప్రాక్టీస్ చేయవలసిన విషయం ఎవరైనా వచ్చి ఏదైనా అన్నా మీరు చప్పట్లు మ్రోగించకండి నోటి యొక్క చప్పట్లు మ్రోగించకండి అంటున్నారు బాబా ఎప్పుడైతే నోటి యొక్క చప్పట్లు మ్రోగుతాయో శాంతి సమాప్తి అయిపోతుంది ఇలా మ్రోగించకండి మౌనం అయిపోండి శాంతిగా ఉండండి అని చెప్తున్నారు బాబా ఇది అర్థం చేసుకోవలసినటువంటి విషయం कभी भी देखो कोई क्रोध में आते हैं तो चुप हो जाओ आपे ही उसका क्रोध शांत हो जाएगा एपड़ना चूडी एवरना कोपम लगे सैलैंस चूडी वारी कोपम आटोमेटिक दाने शांतमी दूसरी ताली बजेगी नहीं अगर ताली से ताली बजी तो फिर डगमग हो जाती है ఇసీలియే బాబ్కేతే హే బచ్చే కబీ బి ఇస్ బాతో మీ తాలినహి బచావు అంటే ఇద్దరూ ఆ విధంగా క్రోధంలోకి వచ్చి మాట్లాడుకున్నట్లయితే చాలా ఎక్కువైపోతుంది కదా అక్కడ అశాంతి అనేది అందుకే బాబా ఏం చెప్తున్నారు చప్పట్లతో చప్పట్లను మ్రోగించకండి ముఖ్యంగా ఈ విషయాలపైన అటెన్షన్ పెట్టుకోవాల్సి ఉంటుంది ఏ ఏ విషయాలు నా వికారికి నా కామ్కి నా క్రోధకి ఈ మూడు విషయాలపైన అటెన్షన్ పెట్టండి అంటే ఈ మూడు విషయాల్లోని శాంతి అయిపోవాలి వికారాల విషయం కామం యొక్క విషయం క్రోధం యొక్క విషయం మీరు మౌనంగా ఉన్నట్లయితే వారికి వారే శాంతమైపోతారు బస్సంకో హరి ఏక్ గా కళ్యాణ్ కర్నా హే హే ఇతనే జో సెంటర్స్ బుయే హే కిసేలియే అయితే బాబా పిల్లల్ని అడుగుతున్నారనమాట ఈ యొక్క సెంటర్స్ తెరవబడి ఉంది పిల్లల యొక్క కళ్యాణం కోసం పిల్లల కళ్యాణం చేయడానికే బాబా వచ్చారు మరి ఇన్ని సెంటర్స్ తెరిచి పెట్టారు అంటే దేనికోసం కళ్యాణం కోసమే కదా कल्प पहले भी तो ऐसे सेंटर्स निकले होंगे देवम का देव बाप देखती रहती है बहुत बच्चों को ऐसा उक रहता है बाबा सेंटर्स कोलू हम सेंटर कोलते हैं हम कच्छा उठाएंगे तो दिन प्रतिदिन ऐसे होते जाएंगे क्योंकि जितना विनाश के दिन नजदीक होते जाएंगे उतना फिर इस तरफ भी सर्विस का सौक बढ़ता जाएगा अभी बाप दादा दोनों इकट्ठे हैं, तो हर एक को देखते हैं क्या पुरुषाद करते हैं क्या पद पाएंगे इसका पुरुषाद उत्तम किसका पुरुषाद मध्यम किसका पुरुषाद कनिष्ठ होती है ना? निका बात चार कलप कृतम एन सेंटर्स से अरविड़ी उपड़ू कूड़ अला अन्नी सेंटर्स से तेरव जरूरत కొంతమందికి చాలా ఇంట్రెస్ట్ ఉంటుందన్నమాట బాబాని అడుగుతారంట బాబా మేము సెంటర్ తెరుస్తాము తెరుచుకోమంటారా ఖర్చు అయితే మేము చూసుకుంటాము అని బాబాని అడగడం జరుగుతుంది ఇలా రోజు రోజుకి అంటే వినాశనం ఎంత దగ్గరకు వస్తూ ఉంటుందో అంతగా సెంటర్స్ అనేవి పెరుగుతూ ఉంటాయి అంటున్నారు బాబా అందుకే పిల్లలకి సేవ యొక్క అభిరుచి అయితే ఉండాలి ఇప్పుడు బాబు దాదా కంబైన్డ్ గా ఉన్నారు బాబా చూస్తూ ఉన్నారు ఎవరు ఏ పురుషార్థం చేస్తున్నారు ఏ పదవి పొందుతారు కొంతమంది అయితే ఉత్తమంగా అంటే చాలా ఉన్నతంగా ఉంటుంది కొంతమందిది మధ్యమంగా ఉంటుంది మరి కొంతమందిది కనిష్టంగా కూడా ఉండవచ్చు బాబా చూస్తున్నారు టీచర్కి అన్నీ తెలుసు కదా టీచర్ కూడా ఏం చేస్తారు అక్కడ స్కూల్లో స్టూడెంట్స్ ఎలా ఉన్నారు ఏంటనేది చూస్తారు కదా అలాగే బాబా కూడా ఇక్కడ పరిశీలన చేస్తూ ఉంటారు అయితే కొంతమంది కొన్ని కొన్ని సబ్జెక్ట్స్లో చాలా హైయెస్ట్గా ఉంటారు చాలా మంచిగా ముందుకు వెళ్ళిపోతారు కొంతమంది కొన్ని సబ్జెక్ట్స్లో డౌన్ అయి ఉండొచ్చు అని చెప్తున్నారు బాబా అక్కడ స్కూల్లో ఎలా అయితే అలా చపడం జరుగుతుందో ఇక్కడ కూడా అప్ అండ్ డౌన్స్ అనేవి జరుగుతూ ఉంటాయి. ਕੋਈ بچے अच्छी तरफ से अटेंशन देते नहीं. ਆਪਣੇ ਕੋ ऊंचा समझते हैं. ਕੋਈ సమయ బి ਫਿਰ भूल करते हैं. याद में नहीं रहते हैं तो अपने को कम समझते हैं. ఎతి లక్కొడ జరుగుతుందంటే అప్పుడు అప్పుడు పిల్లలు ఎం చేస్తూ ఉంటారు. తమని తాము చాలా ఉన్నతమైన వారిని అని భావిస్తారు అటెన్షన్ పెట్టరు కొన్ని కొన్ని సమయాలలో పొరపాట్లు కూడా జరిగిపోతూ ఉంటాయి అంటే ఎప్పుడైతే స్మృతి అనేది నిలవదో స్మృతి చెయ్యరో అప్పుడు తమని తాము తక్కువ అని భావించడం జరుగుతుంది ఇది కూడా స్కూల్ కదా అప్ అండ్ డౌన్స్ అనేవి జరుగుతుంటాయి అంటున్నారు బాబా బచేకైతే హే बाबा हम कभी भी कभी कभी बहुत खुशी में रहते हैं कभी कभी खुशी कम हो जाती है तो बाबा समझते हैं अभी समझाते रहते हैं अगर खुशी में रहना चाहते हैं तो मन मना अपने को आत्मा समझो और बाप को याद करो बस को मंदिर पिल अटार्टा अंता, बाबा अपडपड़ू खुशी उठु मल्ली खुशी माएम माए उटी अ దానికోసం బాబా ఏం చెప్ ఏం తెలియజేస్తున్నారంటే సదా ఖుషీగా ఉండాలి అంటే మిమ్మల్ని మీరు సంతోషంలో ఉంచుకోవాలి అనుకుంటే ఏం చేయాలి ఫస్ట్ ఏంటి మన్ మనాభావం స్వయాన్ని ఆత్మాని భావించండి మరియు బాబాని స్మృతి చేయండి ఈ ప్రాక్టీస్ కనుక పక్కా అయిపోయినట్లయితే సదా ఖుషి ఉంటుంది అంటున్నారు బాబా సామ్ పరమాత్మకు దేఖో తో ఓ అకాల తఖపర్ బా హైసే బాయ్ఓంకి తరఫు దేఖో అప్పు ఆత్మ సమస్ కి బాయ్ఓం సే బాత్ కరో ఏ విధంగా మనం బాబాని చూస్తాము శివ బాబా ఈ బ్రహ్మ యొక్క బ్రుకుటి మధ్యలో కూర్చొని ఉన్నారు అకాల తక్తులో అలాగే మనం ఇతరులని చూసినప్పుడు మన సోదరాత్మల్ని చూసినప్పుడు ఆత్మాని భావించండి ఈ శరీరము అనే రథంలో ఆత్మ కూర్చొని ఉన్నారు అంటే వారి యొక్క బ్రుకుటిలో ఆత్మ ఉంది అనే దృష్టితో చూడండి అంటున్నారు బాబా ఈ శ్రమ అయితే చేయవలసిందే స్త్రీలు కావచ్చు పురుషులు కావచ్చు ఆత్మలే కదా అందుకే బాబా మనకి ఆత్మీక జ్ఞానం ఇస్తున్నారు ఈ యొక్క అలవాటు పక్కా అయిపోవాలి అప్పుడు అశుద్ధమైనటువంటి దృష్టి సమాప్తి అయిపోతుంది మన దృష్టి శుద్ధమైపోతుంది అప్పుడప్పుడు ఈ కళ్ళు కూడా మోసం చేస్తూ ఉంటాయి నెమ్మది నెమ్మదిగా అశుద్ధత సమాప్తి అయిపోవాలి ఆత్మాని భావించే శ్రమ చేయండి ఎప్పుడు మీరు ఇతరులని చూసినా ఆత్మ సోదరుడు అని భావించండి బౌత్కీతీహే బాబా హమారి క్రిమినల్ आ, आ जाती है अच्छा क्रिमिनल आई को अभी सिविलाइज़ बनावो बाप ने आत्मा को दिया हुआ है ना तीसरा नेत्र तीसरे नेत्र से देखेंगे तो फिर तुम्हारी देह को देखने की आदत मिट जाएगा अटार्ट बाबा अब मैं दृष्टि अशुद्ध अब चारे दृष्टि ने शुद्धम चेस्क ఆత్మనే చూసే అభ్యాసం చేస్తే ఇది పక్కా అయిపోయినట్లయితే ఇక ఏం మిగులుతుంది అశుద్ధంగా చూడ్డానికి మూడో నేత్రం కూడా లభించి ఉంది కదా మూడో నేత్రంతో చూసే అలవాటు చేసుకోండి అంటే స్వయాన్ని ఆత్మాని భావించి మన సోదరాత్మల్ని చూసే అలవాటు చేసుకున్నట్లయితే అశుద్ధత దానికదే సమాప్తి అయిపోతుంది అంటున్నారు బాబా ఆత్మని చూడడం ద్వారా अशुद्ध मैं दृष्टि राधु कदा बाबा बच्चों को डायरेक्शन देते रहते हैं इसको भी ऐसा कहते हैं बाबा भी देह में आत्मा को देखती है। तो इसको ही कहा जाता है रूहानी नॉलेज देखो पद कितना ऊंचा पाते हैं जबरदस्त पद है ना तो पुरुषार्थ भी ऐसा करना चाहिए बाबा चुपन इकड़ा पिल्ल के डायरेक्शन इवड़ जरूर బ్రహ్మకి కూడా డైరెక్షన్ ఇవ్వడం జరుగుతుంది అందుకే చూడండి బాబా బ్రహ్మబాబా బాబా అంటే శివబాబా చెప్పినట్లు చెప్పినట్లు బ్రహ్మబాబా చేస్తారు గనికే ఎంత ఉన్నతమైన పదవు పొందుతున్నారు చాలా ఉన్నత ఇలాంటి పురుషార్థం మనం కూడా చేయాలి బాబా అర్థం చేయిస్తూ ఉంటారు కల్పకృతం ఎలా అయితే జరిగిందో అలానే సేమ్ జరుగుతుంది ఏం తేడా లేదు అంటున్నారు బాబా అయితే తమ తమ పురుషార్థం అనుసారంగానే రాజా రాణి పదవులు అనేవి లభిస్తాయి కొంతమంది ప్రజలుగా కూడా అయ్యే అవకాశం ఉంది అయితే ఇక్కడ భావిస్తూ ఉంటారంట మేము ఒకవేళ ప్రజల్లోకి వెళ్ళిపోతామేమో అని హా యోగం కరెక్ట్గా లేదు పురుషార్థం మంచిగా నడవటం లేదు అంటే ప్రజల్లోకి వెళ్ళిపోవడం జరుగుతుంది అందుకే ఇక్కడ బాబా అటెన్షన్ కలిగిస్తూ ఉంటారు పిల్లలు మన్ మనాభా నన్నొక్కరినే స్మృతి చేయండి స్వయాన్ని ఆత్మాని భావించండి ఇతరుల యొక్క బ్రుకుటిలో ఆత్మనే చూసే ప్రాక్టీస్ చేయండి మరియు మన్ స్థితిలో స్థితులై ఉండండి అని చెప్తున్నారు బాబా అప్పుడు ఆటోమేటిక్గా మన ద్వారా సేవ కూడా జరుగుతుంది జో దేహీ అభిమాని హోకర్ బయటతే హే తో ఆత్మాకోహి దేఖతే హే इसके खूब प्रैक्टिस करो अरे ऊंच पद पाना है तो कुछ तो मेहनत करेंगे ना दीन कोसम चला को प्राक्टिस चयी स्वयानी आत्मा भाव आत्मलै चूस प्राक्टिस उन्नतम पदवी अंटे ये मात्रम श्रम चेयली कदा तो अभी आत्मा की यही मेहनत है ये रूहा नॉलेज एक की दफा मिलती है నా కలియుగమే నా సతయుగమే సిర్ఫ్ సంగం యుగమే సో బి బ్రాహ్మణంకి ఏ పక్కా యాద్కర్లు ఇక్కడ బాబా మనకి ఆధ్యాత్మిక జ్ఞానం అందిస్తున్నారు కదా ఎంత మంచి అవకాశము అంటే ఈ అవకాశం ఇంకా ఏ సమయంలో కూడా లభించదు ఈ ఆత్మిక జ్ఞానం పొందే ఛాన్స్ కలియుగంలో కాకు కావచ్చు సతయుగంలో కావచ్చు ఇంకెప్పుడు లభించదు కేవలం ఈ సంగం యుగంలో మాత్రమే అది కూడా బ్రాహ్మణులకి మాత్రమే ఈ జ్ఞానం లభిస్తుంది అయితే ఇది పక్కాగా గుర్తించుకోండి జబ్ బ్రాహ్మణ్ బనేంగి తబ్ దేవత ఎప్పుడైతే మీరు బ్రాహ్మణులు అవుతారో అప్పుడే దేవతలుగా అయ్యేది ఉంది బ్రాహ్మణ్ నహి బనేతో ఫిర్ దేవత కెసే బనేంగ ब्राह्मण लगा वक पोते देवत इस संगम युग में ही ये मेहनत करते हैं और कोई समय में ये नहीं कहेंगे कि अपने को आत्मा दूसरों की आत्मा समझ आत्म, आत्मी का ज्ञान दे दो बाप जो समझाते हैं उस पर विचार सागर मंथन करो जज करो क्या ये ठीक है हमारे फायदे की बात है हमको आदत पड़ जाएगी బాప్ కి జో శిక్షా హే సో బాయం కో దేనా హే ఫీమేల్ కో బి దేనా హే తో మేల్ కో బి దేనా హే దేనా తో ఆత్మ ओं को ఆత్మ హి మేల్ ఫీమేల్ బంతి హే బహన్ బాయి బని హే ఎతేకడ బాబా అద్ను శేన్చి ఇచి విషయం ఏంటంటే స్వయాని ఆత్మని భావించండి ఇతర్లని ఆత్మని భావించి మాత్రమే జ్ఞానం ఇవ్వండి ఇది విచార సాగరం అంతన చేయవలసిన విషయం మీకు మీరే జడ్జ్మెంట్ చేసుకోండి ఏది కరెక్ట్ అనేది ఇది చాలా లాభదాయకమైన విషయం అందుకే ఇది అలవాటైపోవాలి అంటున్నారు బాబా బాబా ఇక్కడ శిక్షణ ఇస్తున్నారు కదా ఆత్మలైన మనందరికీ కూడా అది స్త్రీలు కావచ్చు పురుషులు కావచ్చు ఆత్మలకి జ్ఞానం ఇవ్వడం జరుగుతుంది బాబా అంటే స్త్రీ ఆత్మైనా పురుషాత్మైనా ఆత్మే కదా మనం ఇప్పుడు ఆత్మలమి స్త్రీ పురుషులుగా బెహన్ బాయిగా అవ్వడం జరిగింది కానీ లాస్ట్కి మనం ప్రాక్టీస్ చేయవలసిన విషయం ఏంటి స్వయాన్ని అని భావించి ఇతరులని కూడా ఆత్మగా చూడడం బాప్కే మే తుమ్ తుమ్మ కో జ్ఞాన్ దేతాం మీ బత్సంకి తరఫ్ आत्माओं को देखता है और आत्माएं समझते हैं ना हमारा आत्मा जो बाप कहते हैं और ज्ञान देते हैं तो इसको कहेंगे रूहानी अभिमानी बने इसको ही कहा जाता है स्पिरिचुअल ज्ञान आत्मा के ज्ञान बाप देते हैं ये पक्का याद रखना बाबा एकड़ा अर्दन से इस नारू एकड़ा పిల్లలకి జ్ఞానమందించడం జరుగుతుంది పిల్లల్ని బాబా చూసినప్పుడు ఆత్మగానే చూస్తారు పిల్లల వైపు బాబా దృష్టి వస్తుంది కదా ఆత్మ అని భావించి మాత్రమే బాబా జ్ఞానం ఇవ్వడం జరుగుతుంది అందుకే ఇది ఆత్మీక జ్ఞానం అయ్యింది మనం స్వయం ఆత్మ అభిమానిగా అవ్వాలి అందుకే ఇది ఆధ్యాత్మిక జ్ఞానము అని కూడా చెప్పడం జరుగుతుంది బాబా మనం బాబా మనకి ఈ ఆధ్యాత్మిక జ్ఞానం ఇవ్వడం జరుగుతుంది ఈ శిక్షణ ఇస్తున్నారు అనమాట ఎవరైనా విజిటర్స్ వచ్చినట్లయితే వాళ్ళకి కూడా ఇదే చెప్పండి స్వయం ఆత్మ అని భావించి ఇతరులని కూడా ఆత్మగా భావించడం ఇక్కడ నేర్పించడం జరుగుతుంది అని చెప్పండి అంటున్నారు బాబా ఆత్మ పరిచయం అయితే కంపల్సరీ ఆత్మ జ్ఞానం ఇవ్వడం జరుగుతుంది ఆత్మలోనే జ్ఞానం ఉంది శరీరంలో అయితే కాదు అంటున్నారు బాబా అందుకే స్వయాన్ని ఆత్మాని భావించి ఆత్మలకు ఆత్మీక జ్ఞానం ఇవ్వండి చాలా మంచిగా అనిపిస్తుంది కూడా ఎప్పుడు మంచిగా అనిపిస్తుంది స్వయం ఎప్పుడు అయితే మనం ఆత్మాని భావిస్తామో అప్పుడు ఇతరులకి కూడా అది చాలా మంచిగా అనిపిస్తుంది అంటున్నారు బాబా ఎందుకంటే జ్ఞానం అనే ఖడ్గానికి పదునైతే అవసరం పదును లేదు అంటే అది అనుభవం కాదు అని చెప్తున్నారు బాబా స్మృతి అనే పదును ఉండడం అవసరం అందుకే ఆత్మాభిమానిగా ఏ ప్రాక్టీస్ చేయండి ఈ ప్రాక్టీస్ పక్కా అయిపోవాలి బాబా కతే జడ్జ్ కరు ఏ టీక్ హే బంకు బాత్ బాయి క్యూకి బా సమతి సంజాతి రే సహజ కర్ చక్ర లాగాయ అబ్ నాటక పూరా అభి బాబాకి యాదమె రేతి హే తమో ప్రధాన్ సే సతో ప్రధాన్ సతో ప్రధాన్ దునియా కా మాలిక్ బంతే హే అయితే ఇక్కడ బాబా మనకి ప్రాక్టీస్ చేయిస్తున్నారు అర్థం చేయిస్తున్నారు మీరు చక్రం అంతా తిరిగి వచ్చారు ఇప్పుడు నాటకం పూర్తయ్యేది ఉంది బాబాని స్మృతి చేయాలి తమో ప్రధానం నుండి సతో ప్రధానంగా అవ్వాలి సతో ప్రధాన ప్రపంచానికి మాలికలు అవ్వాలి ఎందుకంటే మెట్లు దిగి వచ్చేసాం కదా మెట్లు ఎక్కాలి ఇప్పుడు అయితే ఈ మెట్లు ఎక్కే విధానం ఎంత సహజ రీతిగా బాబా తెలియచేస్తున్నారంటే ఇది కొత్త కూడా ఏం కాదు మనకి కొత్త విషయం కాదు ప్రతి ఐదు వేల సంవత్సరాలకు ఒకసారి రిపీటేషన్ అవుతూనే ఉంటుంది అంటున్నారు బాబా ఇది డ్రామా ప్లాన్ అనుసారంగా ఫిక్స్ అయి ఉంది బాబా చెప్తారు నేను కూడా ఈ డ్రామా అనే బంధనలో బంధించబడి ఉన్నాను అందుకే ఈ డ్రామా అనే బంధనలో నేను కూడా ఉన్నాను కాబట్టి పిల్లలకి అర్థం చేయించడం ఈజీ అయిపోతుంది పిల్లలకి ఈ ఆత్మిక యాత్రను ఎలా చేయాలి అనేది కూడా బాబా నేర్పిస్తారు ఇలా మీరు ఆత్మిక యాత్ర చేస్తూ చేస్తూ అంతిమతిని బట్టి గతిని పొందాలి అంటున్నారు బాబా बाप की याद में अंतमती सो गति हो जाएगी सो गति हो जाएगी इस समय के लिए है ना अंतकाल है अभी इस समय बाप बैठ करके युक्ति बतलाते है ममेकम याद करो तो सदगति हो जाएगी इधे इपटमे अनडम जरूरत अंतमत ने बट्टी गति एड़ती अंत बास्मृति चेस्ट अला स्टेज वरकू मन चेरकोवाल స్మృతి చేస్తూ చేస్తూ ఇంటికి వెళ్ళిపోవాలని చెప్తున్నారు బాబా పిల్లలకి బాబా అర్థం చేయిస్తూ ఉంటారు రోజు చదివిస్తూ ఉంటారు కూడా పాలన కూడా ఇస్తారు పిల్లలు మామికం యాద్గరు బాబా ఏం చెప్తున్నారు కేవలం ఒక్కరినే స్మృతి చేయండి ఇక్కడ బాబా కొత్త ప్రపంచానికి మాలికలుగా తయారు చేస్తున్నారు ఇది కొత్త విషయం కాదు అయినా మర్చిపోతూ ఉన్నారు పిల్లలు गड़ी गड़िया गड़िया चेवलस अंटू उ नथिंग न्यू नथिंग न्यू सीढ़ी उतरनी चढ़नी है, जिनकी कहानी भी है ना उसको मना क्या करते है उतरते हैं, चढ़ने का काम दिया गया है ये नाटक भी है ना ऐते जिन भूतम ओक कथ कू उ कदा विनारा మెట్లు దిగడం ఎక్కడం మనం కూడా అదే చేస్తున్నాం ఇప్పుడు ఆ కథలో నిచ్చిన అని చెప్తారనమాట ఎక్కడం దిగడం మనం కూడా అదే చేస్తూ వచ్చాం ఇప్పటి వరకు ఇప్పుడు పూర్తిగా దిగిపోయి ఉన్నాం కదా బాబా ఎక్కించడానికి వచ్చారు ఎనభై నాలుగు జన్మలు కంప్లీట్ చేసుకొని ఉన్నాము ఇప్పుడు దేవీ దేవతలుగా అవ్వాల్సినటువంటి సమయం బాబా వచ్చి మనల్ని కొత్త ప్రపంచానికి మాలికలుగా తయారు చేస్తున్నారు ఇది చాలా శ్రమతో కూడుకున్నటువంటి విషయం అందుకే పిల్లలు స్వయం పురుషార్థం చేయవలసి ఉంటుంది బాబా నేర్పిస్తున్నారు ఎలా చేయాలి ఏంటనేది డైరెక్షన్స్ ఇస్తున్నారు శిక్షణ ఇస్తున్నారు కానీ పిల్లలు కూడా శ్రమ చేయాలి కదా శ్రమ లేకపోతే ఫలితం ఎలా లభిస్తుంది అందుకే పిల్లలు ఆత్మాభిమానిగా అయ్యే శ్రమ చేయండి ఇప్పుడు అందరూ తిరిగి ఇంటికి వెళ్ళాలి పూర్తిగా ఎనభై నాలుగు జన్మలు తీసుకొని తమో ప్రధానంగా అయిపోయాము ఇప్పుడు ఇంటికి వెళ్ళవలసిన సమయం వచ్చేసింది అని చెప్తున్నారు బాబా మనం స్టార్టింగ్లో ఎలా ఉండేవారి మీ సతు రజో రజు తమో ఇప్పుడు మళ్ళీ సతుగా అవ్వాల్సిన అవసరం ఉంది ఇంకెవ్వరూ కూడా ఈ శిక్షణ ఇవ్వలేరు ఎనభై నాలుగు జన్మలు అయిపోయింది మనం బాబాని విడిచి వచ్చేసి ఎనభై నాలుగు జన్మలు పూర్తి చేసుకొని ఉన్నాము ఇప్పుడు బాబా వచ్చి మళ్ళీ మనకి మెట్లెక్కిస్తున్నారు ఉన్నతంగా తయారు చేస్తున్నారు ఈ ఎనభై నాలుగు జన్మల్లో తమ తమ పాత్రలు తమ అభినయించడం జరుగుతుంది వాస్తవానికి చెప్ చెప్పాలంటే ఆత్మ చాలా చిన్నది క్రితనే చోటి ఏనా సైన్సిస్ట్లు కూడా చాలా ట్రై చేశారు ఆత్మని చూడాలి పట్టుకోవాలి అని కానీ ఇంత చిన్న ఆత్మను ఎలా చూడగలరు చెప్పండి చూడ్డానికి చిన్నదే అయినా అవినాశి ఎప్పటికీ వినాశనం లేనిది అంటున్నారు బాబా ఇది చాలా అద్భుతమైన విషయం ఇంత అద్భుతమైన ఆత్మలో అద్భుతమైన ఎనభై నాలుగు జన్మల యొక్క హిస్టరీ అనేది దాగి ఉంది అనమాట ఎనభై నాలుగు జన్మలు పాత్రలు అభినయించి ఇప్పుడు లాస్ట్ జన్మలో ఉన్నాం బాబా వచ్చి మళ్ళీ చాలా ఉన్నతంగా దేవీ దేవతలుగా తయారు చేస్తున్నారు ఆత్మ యొక్క పాత్రలు కూడా ఎప్పటికీ వినాశనం కావు ఆత్మ కూడా వినాశనం కాదు ఇది తయారు చేసి చేయబడి ఉన్నటువంటి డ్రామా అంటున్నారు బాబా ఇలా చెప్పడం జరుగుతుంది కదా ఎసా నెహి కెహెంగేకి కబ్బనా హే ఏ జ్ఞాన్ బడా వండర్ఫుల్ కవి కొయి ఏ జ్ఞాన్ బతాహి నహి సక్తే ఎసా కో తాకత్ నీ హే జో ఏ జ్ఞాన్ బతాయి ఇలా కూడా అనడం జరగదు పని అలా సమయంలో స్టార్ట్ అయ్యింది అని ఎందుకంటే ఇది తయారు చేసి చేయబడి ఉన్నటువంటి డ్రామా కదా ఫిక్స్ ఎలా అయితే తయారు చేయబడి ఉందో కల్పకల్పము అదే రిపిటేషన్ అవుతూ ఉంటుంది అందుకే ये ज्ञान चपे शक्ति लेबा वन के ज्ञान चपड़ जरूर तो अभी बच्चों को बाप प्रति दिन प्रतिदिन समझाते रहते हैं अभी प्रैक्टिस करो हम अपने बाई आत्मा को ज्ञान देते हैं आप समान बनाने के लिए बाप से वर्षा देने के लिए क्योंकि सब आत्माओं का हक है बाबा आते हैं సబీ ఆత్మాకో అప్నా అప్న శాంత సుక్క వర్షా దేని అయితే ఇప్పుడు బాబా ప్రతి దిన ప్రతి దినూ అర్థం చేయిస్తూ ఉన్నారు చాలా గుహ్యాతి గుహ్యమైన విషయాలు ఇప్పుడు మీరు ఇదే ప్రాక్టీస్ చేయండి స్వయాన్ని ఆత్మాని భావించి ఇతరులు నా సోదరులు అని భావించి జ్ఞానం ఇవ్వండి అంటే దీనికి దీని యొక్క మీనింగ్ ఏంటి అంటే ఇతరులని మన సమానంగా తయారు చేయడము అని ఇతరులను మన సమానంగా తయారు చేయాలి అంటే స్వయం ఆత్మాని భావించి ఆత్మ యొక్క జ్ఞానం ఇవ్వండి బాబా మనకి వారసత్వాన్ని ఇవ్వడం కోసం వచ్చారు బాబా నుండి వారసత్వం పొందడం ప్రతి ఒక్కరి జన్మసిద్ధ అధికారం బాబా వచ్చేది ఎప్పుడు అంటే ఆత్మలకి సుఖ అంటే సుఖము మరియు శాంతి యొక్క వారసత్వాన్ని ఇవ్వడం కోసం జబ్బ రాజధాని మే హోగేతో బాకీ సబ్ శాంతిధామే హోగే పీచే జయ జయకార్ హోగి యహాకి సుఖ హో ఇసు బాబు కతే పావన బనా ఎప్పుడైతే మనం పావనంగా ఈ రాజధానిలోకి వెళ్ళిపోతామో మిగిలిన వాళ్ళందరూ శాంతిధామంలో ఉంటారు ఇప్పుడు ఆహాకారాలు జరిగేది ఉంది తర్వాత మళ్ళీ జయ జయకారాలు అంటున్నారు బాబా ఆ సమయంలో మీకు సుఖమే సుఖం లభిస్తుంది సుఖం పొందే సమయం రావాలి అంటే ముందు పావనంగా అవ్వాలి అంటున్నారు బాబా జనా జనా తుమ్ పవిత్ర బంతే హోతో ఉత్తనా కషిష్ హోతీహే జబ్ తుమ్ బిల్కుల్ పవిత్ర హోజాతే హో గద్దీ నశీన్ హోజాతీహే ఎంతెంతగా మనం పవిత్రంగా అయిపోతామో ఆ ఆకర్షణ కూడా రావడం జరుగుతుంది ఆత్మ ప్యూర్గా అయిపోయినట్లయితే सिंहासनाधिकारी आईपोत बाबा प्रैक्टिस ऐसे मत समझना बस ऐ सुना और कान से निकला नहीं इस प्रैक्टिस बगैर तुम चल नहीं सकेंगे अपने को आत्मा समझो और भी आत्मा बाई बाई बैठ कर రుహానీ బాబ్ రూహానీ బంకో సంజాతే ఇసుకో కహా జాత రుహాని స్పిరిచువల్ నాలెడ్జ్ అయితే ఇక్కడ బాబా అర్థం చేయిస్తున్నారు ఇలా ఎప్పుడూ అనుకోకండి బాబా చెప్తున్నారు మేము మర్చిపోతున్నాము అని అంటే ఒక చెవితో విని ఇంకొక చెవితో వదిలేయడం కాదు ఈ ప్రాక్టీస్ చేస్తూ ఉండండి ప్రాక్టీస్ లేకుండా నడవకూడదు కూడా అలా ఉండాలి అంటున్నారు అంటే ఆత్మాని భావించి ఇతరులని ఆత్మగా చూడడం ఈ ప్రాక్టీస్ జరుగుతూ ఉండాలంటున్నారు బాబా ఇది ఆత్మీక జ్ఞానం ఆత్మీకతండి ఇస్తున్నారు ఇది ఆత్మిక స్కూల్ కదా బాబా ఇక్కడ ప్రతిదీ అర్థం చేయిస్తూ ఉంటారు కొత్త కొత్త విషయాలు వినిపిస్తూ ఉంటారు పిల్లలకి ఎప్పుడైతే మనం ప్యూర్గా అయిపోతామో సత్యుగి తక్త నషిన్గా అయిపోతాం సత్యుగి సింహాసనానికి అధికారులుగా అవ్వడం జరుగుతుంది ఒకవేళ ప్యూర్గా అవ్వలేదు పవిత్రంగా అవ్వలేదు అంటే మాలలో మనలుగా అయ్యేది లేదు అంటున్నారు బాబా మాల యొక్క అర్థం కూడా కొంతమందికి తెలియదు మాలలో మనలుగా అవ్వాలి అంటే పావనంగా అవ్వాల్సే ఉంది మాల యొక్క అర్థం కూడా బాబా తెలియచేస్తున్నారు మాలలో మనలుగా త్రిప్పబడాలి మాలలో మనలుగా అవ్వాలి అంటే స్వయం పురుషార్థం చేయవలసే ఉంది ఎందుకంటే ఇక్కడ బాబా మాలను తయారు చేస్తున్నారు కదా ఒకవేళ పురుషార్థం చేయలేదు ఈ సమయంలో చదువుకోలేదు అంటే ఉన్నతమైన పదవి కూడా లభించదు మాలలో మనలుగా కూడా అయ్యేది లేదు అంటున్నారు బాబా ఇదే స్మరణ చేస్తూ ఉండండి స్వయం మేము ఆత్మ మా సోదరాత్మలు వీరందరూ ఇప్పుడు మేము ఇంటికి వెళ్ళాలి బాబాని స్మృతి చేస్తూ ఉండాలి ఇది ప్రాక్టీస్ బుద్ధిలో నడుస్తూ ఉండాలి అంటున్నారు బాబా ఎప్పుడైతే మనం మాలలో మణులుగా అయిపోతామో పూజ కూడా జరుగుతుంది పూజనీయులుగా అయ్యేటటువంటి సమయం ఇదే అని చెప్తున్నారు బాబా బాబా చెప్తున్నారు నాపు నాకైతే ఆత్మ రూపంలో మాత్రమే పూజ జరుగుతుంది మీకు రెండు రూపాలలో కూడా పూజ జరుగుతుంది ఆత్మగా కూడా మీకు పూజ చేస్తూ ఉంటారు అంటే శాలిగ్రామాలు తయారు చేసి పూజిస్తారు కదా శివలింగంతో పాటు ఆ రకంగా కూడా పూజ జరుగుతుంది ఇంకొక విధానం దేవతా స్వరూపంలో కూడా పూజ జరుగుతుంది అంటే పూజనీయ శరీరం ఎప్పుడైతే మీకు లభిస్తుందో నిరోగి కాంచనకాయ దేహం ఆటోమేటిక్గా మీరు పూజకి అర్హులైపోతారు అంటున్నారు బాబా इू शरीरा पूजू अर्हता कल एंटे अपवित्रेन कदा आत्मे पवित्री तुम जब देवता बनते हो तो देवता उनको पूजा करते हैं इसलिए पूजा में भी तुम टीके यादगार में भी तुम टीके और बादशाही में भी तुम टीके देखो कितना लकी है तुमको कितना ऊंचा बनाता हूँ बच्चों ప్యారే బే पर माथे पर भी रखते हैं बाबा एकदम బాబా पर रख देते రక్దేతే చూడండి బాబా ఎంత అర్హులుగా తయారు చేస్తున్నారు మనల్ని పూజకి అర్హులుగా చేస్తున్నారు డబల్ పూజ అనేది జరుగుతుంది మనకి అంటే నాకంటే కూడా మీరు ఉన్నతంగా అయిపోతున్నారు అంటున్నారు బాబా ఆత్మలుగా ఉన్నప్పుడు పూజ జరుగుతుంది ఆ పూజనీయులుగా అయినప్పుడు అంటే దేవీ దేవత రూపంలో కూడా పూజ జరుగుతుంది ఎంత మీరు ముందున్నారో చూడండి నాకంటే పూజలో కూడా ముందే స్మృతి చిహ్నాలలో కూడా ముందే రాజ్యాధికారంలో పొందడం రాజ్యాధికారం పొందడంలో కూడా చాలా ఉన్నతము అంటున్నారు బాబా నాకంటే చాలా చాలా ఉన్నతం ఎంత ఉన్నతంగా తయారు చేసేటటువంటి బాబాను ఎంత ప్రేమగా మరి స్మృతి చేయాలి అయితే ఒక ఉదాహరణ చెప్తున్నారు బాబా ఎవరైనా ప్రియమైన పిల్లలు ఉన్నారనుకోండి చాలా ప్రేమ ఉంటుంది వాళ్ళ పైన వాళ్ళని భుజాలపైన ఎక్కించుకోవడం జరుగుతుంది ఆ ఇలాగా పైకి ఎక్కించుకొని త్రిప్పడం జరుగుతుంది కదా కానీ బాబా మనల్ని ఒక్కసారిగా తలపైనే పెట్టేసుకున్నారు అంటే చాలా ఉన్నతమైన స్థితిలో అంటే ఉన్నతంగా తయారు చేయాలి అనుకుంటున్నారు అందుకే తమకంటే ఉన్నతమైనటువంటి పదవి పొందే పురుషార్థం చేయిస్తున్నారు బాబా మరి ఇలాంటి బాబాను చాలా ప్రేమగా స్మృతి చేయాలి బాబాకి మన పైన ఎంత ప్రేమ ఉందో మనకి కూడా బాబాకి అంతే ప్రేమ ఉండాలి అచ్చా मीठी मीठे से दे बच्चों प्रति मात पिता बाप दादा का याद प्यार और गुड मॉर्निंग रूहानी बाप के रूहानी बच्चों को नमस्ते हम रूहानी बच्चों रूहानी बाप दादा को याद प्यार गुड मॉर्निंग और नमस्ते धारणा के लिए मुख्य सर पहले पॉइंट गायन और पूजन योग्य बनने के लिए स्पिरिचुअल बनना है आत्मा को प्योर बनाना है गायना मरियो पूजकु गायना ने की पूज की योग्य अव आध्यात्मिकता अने निंपाली आत्मिक स्थिति अने गायना मरियो యనం మరియు పూజకు అర్హులుగా అవ్వడం కోసం ఆత్మిక శక్తిని నింపుకోవాలి ఆత్మని పవిత్రంగా తయారు చేసుకోవాలి ఆత్మా అభిమానిగా అయ్యే శ్రమ చేయాలి ఆత్మాభిమాని బన్నేకి మెహనత్ కర్ణి ఆత్మాభిమానిగా అయ్యే శ్రమ చేయాలి దూసరా मन मनाभाव के अभ्यास द्वारा अपार खुशी में रहना है स्वयं को आत्मा समझकर आत्मा से बात करनी है आमकों को सिविल बनना है सेकेंड पॉइंट मन मनाभाव अभ्यास द्वारा अपारमें खुशी उवयानी आत्मा भाव आत्मल तो माला अंत इतरल ఆత్మిక దృష్టితో చూడాలి మన దృష్టిని కూడా శుద్ధంగా చేసుకోవాలి వరదాన్ సదాకాలకే అటెన్షన్ ద్వారా విజయమాలమే ఫిరోనే వాళ్ళే బహుత్ సమయకే విజయీభం సదాకాలం యొక్క అటెన్షన్ ద్వారా విజయమాలలో త్రిప్పబడే చాలా సమయం యొక్క విజయలుగా తయారు కండి సదాకాలం యొక్క ఎటెన్షన్ ద్వారా విజయమాలలో త్రిప్పబడే చాలా సమయం యొక్క విజయలుగా తయారు కండి బహుత్ సమయకే విజయ विजयी మనకే के, के, के लिए सदा बाप को సదా బాప్కు जो बाप ने किया वही हमें హే है చాలా కాలం యొక్క విజయలుగా అవ్వాలంటే విజయమాల విజయమాలలో త్రిప్పబడేందుకు అర్హులుగా అవ్వాలి చాలా సమయం యొక్క విజయలుగా అయినట్లయితే విజయమాలలో మనలుగా అయిపోతారు విజయులుగా అవ్వడం కోసం సదా బాబాని ఎదురుగా ఉంచుకుంటే చాలు బాబా ఏదైతే చేస్తారో అదే నేను కూడా చేయాలి విజయమాలలో త్రిప్పబడాలంటే బాబాని ఎదురుగా పెట్టుకుంటే చాలు బాబా ఏం చేస్తారో అదే నేను చేయాలి హర్ కదం జో బాబు కా సంకల్ వహీ కా సంకల్ప ప్రతి అడుగులో బాబా సంకల్పం ఏదైతే ఉందో అదే పిల్లల సంకల్పం జో కే బోల్ బచ్చం కే బోల్ విజయీ విజయ ఏవైతే బాబా మాటలు ఉన్నాయో అవే పిల్లల యొక్క మాటలై ఉండాలి అప్పుడే విజయులుగా అవుతాం ఈ అటెన్షన్ సదాకాలకా చాహి ఈ అటెన్షన్ సదాకాలం కోసం ఉండాలి తబ్ సదాకాలక రాజభాగ్య ప్రాప్త హోగా అప్పుడే కదా చాలా కాలం యొక్క రాజభాగ్యం ప్రాప్తిస్తుంది ఇలా బాబా ఎలా ఉన్నారో అలా నేను కూడా అవ్వాలి అనే అటెన్షన్ సదా ఉన్నట్లయితే చాలా కాలం యొక్క రాజభాగ్యం యొక్క ప్రాప్తి లభిస్తుంది కిమ్కి జైసా పురుషాత్ వైసీ ప్రాలబ్ధ ఎందుకంటే అంటారు కదా ఎలాంటి పురషార్దము అలాంటి ప్రాలబ్దం సదాకా పురషార్ధహే తో సదాకా రాజభాగ్యహే సదా పురషార్దం చేస్తు ఉన్నట్లైతే సదా రాజభాగ్యం కూడా లభిస్తుంది స్లోగన్ సేవామే సదా జీ హాజिर करना यही प्यार का सच्चा सबूत है సేవలో సదా జీ హాజీ సరే బాబా అని అనడం ఇదే ప్రేమకు రుజువు అంటే బాబా పైన మనకి ప్రేమ ఉంది అంటే దానికి నిదర్శనం రుజువేంటి ప్రతి సేవలో కూడా సరే బాబా అని ముందుకు వెళ్ళడం అచ్చా ఓం శాంతి